హాయ్ ఫ్రెండ్స్ ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆచార్యుడు వీరి వీరి పాత్రలు విద్యార్థి జీవితంలో ఏ స్థాయిలో ఎక్కడ వరకు పరిమితమయ్యాయో మనం మాట్లాడుకున్నాం అయితే ఉపాధ్యాయుడు పాత్ర ఎంతవరకు ఉంటుంది అధ్యాపకుడు ఎంతవరకు ఉన్నాడు ఆచార్యుడు ఎంతవరకు ఉన్నారు కొంతమంది ఆచార్యులు ఆయా యూనివర్సిటీలకు అధికారులుగా మారినప్పుడు వారు కేవలం అధికారులుగా మాత్రమే ఉండిపోతున్నారు అలా అధికారులుగా ఉండిపోయేటువంటి ఆచార్యులు ఎవరు గుర్తించుకోరు కానీ అధికారులుగా మారిన ఆచార్యులు కనుక సామాజిక మా శాస్త్రవేత్తలుగా మారినట్లయితే ఆ ఉపాధ్యాయులకి ప్రపంచంలో గొప్ప గుర్తింపు ఇవ్వబడుతుంది అటువంటి ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి మన తెలంగాణకు చెందినటువంటి కాళోజీ నారాయణరావు గారిని తీసుకోండి ఆయన ఎంత ఉద్యమాలు చేశారు తన యొక్క కవితా జ్ఞానంతో తనకున్నటువంటి అక్షర ఆయుధంతో ఎలా చరిత్రలో నిలిచిపోయారో మనకు తెలిసిందే ఈయన సామాజిక శాస్త్రవేత్త అయ్యాడు ఈ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పాఠశాలను పరిచయం చేస్తారు తల్లి తండ్రులు ఇంట్లో పిల్లలకు వీడిని అక్క వీడిని తమ్ముడు వీడిని బావ వీడమ్మ అమ్మమ్మ మామ ముత్త ముత్తాత అనేటువంటి పరిచయాలను ఏ విధంగా చేస్తారో ఉపాధ్యాయుడు ఆచార్యుడు తన దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థికి సమాజంలో ఉండేటువంటి అన్ని రకాల కోణాలను పరిచయం చేస్తాడు అలా సామాజిక శాస్త్రవేత్త అవుతున్నాడు పోలీస్ ఎవరు నక్సలైట్ ఎవరు టెర్రరిస్ట్ ఎవరు ఒక ఉద్యమకారుడు ఎవరు ఒక సైంటిస్ట్ ఎవరు ఒక శాస్త్రవేత్త ఎవరు ఇటువంటి విషయాలను వాళ్ళకి విడమర్చి చెప్పి ఏ విధంగా సమాజానికి పరిచయం చేస్తాడో ఆ పరిచయం చేసిన తరువాత ఆ ఉపాధ్యాయుడు సామాజిక శాస్త్రవేత్త అవుతాడు సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి ఉపాధ్యాయుడు తన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతాడు అలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు ఆచార్యుడు ఎవరైతే ఉంటారో ఆ ఆచార్యుడు సెలబ్రిటీగా చరిత్రలో గుర్తించబడతాడు డియర్ ఫ్రెండ్స్ మై డియర్ టీచర్స్ ఆల్ ద పేరెంట్స్ ఈ ఉపాధ్యాయులందరికీ చోట స్ప్రైడ్ చెప్పేది ఒకటే మీరు సామాజిక శాస్త్రవేత్త కావాలనుకున్న మీరు మీ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళాలనుకున్న వాళ్ళని సైంటిఫిక్ పరంగా వాళ్ళ మెదళ్ళు ఆలోచించేటట్టు చేసి వాహనలు కృషి చేసి వాళ్లతో కొన్ని వందల పేటెంట్ స సైన్స్కి సంబంధించిన పేటెంట్లను పొందేటట్టు చేసి భారతదేశాన్ని విజ్ఞానగనిగా నిలబెట్టాలనుకుంటే కనుక చోటస్ స్ప్రాయడ్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది రిజిస్టర్ ఆన్ చోటస్ ప్రైడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ద టీచర్ అది ఇక్కడ ఏమంటున్నామంటే పిల్లలేం పిల్లల్ని పిల్లలకు తల్లిదండ్రులు మిగిలిన వాళ్ళని పరిచయం చేస్తే మన ఆచార్యుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకి సమాజంలో ఉండే వివిధ కోణాలను పరిచయం చేసి సమాజంలో లాభ నష్టాలను తెలియచేసి సమాజంలో తప్పప్పులు ఏం జరుగుతున్నాయో తెలియచేసి వారిని ముందుకు తీసుకువెళ్ళి వారిని ఒక ప్రధాన పాత్రలో ఒక నాయకుడుగా ఒక ఉద్యమకారుడుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ముందుకు తీసుకెళ్లేటువంటి పాత్ర పోషించే ఆచార్యులకు ఎప్పుడు సమాజంలో సెలబ్రిటీగా గౌరవం దక్కుతుంది అలా సెలబ్రిటీగా గౌరవం దక్కేటువంటి టీచర్స్ అందరూ చోటస్ ప్రైడ్లో అందుబాటులో ఉన్నారు సో మై డియర్ టీచర్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఏ స్థాయిలో మీ పాత్రను పోషించాలనుకుంటున్నారు ప్రాథమిక స్థాయిలో అయితే ఉపాధ్యాయుడిగా పోషించండి మాధ్యమిక స్థాయిలో అయితే అధ్యాపకుడిగా పోషించండి అదే మీరు కళాశాల స్థాయిలోకి రావాలనుకున్నప్పుడు మీ యొక్క పాత్ర సామాజిక శాస్త్రవేత్తగా ఉండాలి సామాజిక శాస్త్రవేత్తగా ఉన్నప్పుడే మీరు గుర్తించబడతారు మీ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏ కోవలోకి వస్తారో నిర్ణయించుకోండి అన్ని రకాల కేటగిరీలకు చోటు స్పైడ్లు స్థానం ఉంది ప్లీజ్ కమాన్ అండ్ రిజిస్టర్ విత్ అస్ మనం ఈరోజు ఇంకొక విషయాన్ని కూడా చర్చించుకుందాం మనం చర్చించుకునే విషయాన్ని చూస్తే గతంలో ఉపాధ్యాయుని చూశారనుకోండి మనకేం ఏం గుర్తొచ్చేది చాక్ పీస్ డస్టర్ బెత్తం బెత్తం లేని టీచర్ని ఎక్కడ చూసారండి మీరు ఎక్కడ చూసిండ్రు చాక్పీస్ లేని టీచర్ని చూసి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు వైట్ బోర్డ్స్ వచ్చాయి టెక్నాలజీ పెరిగిపోయింది ఇలా ఒక టీచర్ బెత్తం లేని టీచర్లను మనం ఎక్కడ చూసుంటాం ఎందుకంటే పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు చాక్పీస్ కంటే బెత్తాన్ని ఎక్కువ ఉపయోగించేవాడు గతంలో ఇప్పుడైతే కుదరట్లేదు అనుకోండి ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ తల్లిదండ్రులకి నాలెడ్జ్ ఎక్కువైపోయింది వాళ్ళు ఎందుకు కొట్టాడు ఎందుకు దండించాల్సి వచ్చింది ఎందుకు శిక్షించాల్సి వచ్చింది అనే విషయాలను మర్చిపోయి ఆ పిల్లల మీద ఉన్నటువంటి విపరీతమైన మమకారంతో వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు అసలు సరే దీన్ని పక్కన పెడదాం ఏం జరుగుతుందో చూద్దాం మనం అసలు ఏం జరుగుతుంది గతంలో దండం దశ గుణ భవేత్ అనేవినే ఉంటారు కదా ఎవరైనా మాట ఏం లేదనుకోండి బెత్తం తీసుకొని నాలుగేస్తే వాడికి దశ గుణ భవేత్ పది రకాల గుణాలు నయమైపోతాయి ఏ మందులు అవసరం లేదు వాడికి అలాగే మర్దనే గుణవర్ధన మసాజ్ పేరు వినే ఉంటారు కదా ఒళ్ళు నొప్పులు ఉన్నాయని కూడా మసాజ్కి వెళ్తాం పార్లర్కి వెళ్తాం స్పాకి వెళ్తాం చేయించుకుంటాం అలాగే ఉపాధ్యాయు దగ్గర పంపిస్తే బెత్తం తీసుకుని నాలుగు ఉతుకుతాడు ఉతకగానే మర్దనే గుణవర్ధన వాడు గుణం అంతా సరైపోతుంది ఇది మర్దనే గుణవర్ధన మరి ఇంకోటి సామధాన భేద దండోపాయాలు ఇదంతా ఎప్పుడు యాక్సెప్ట్ చేయగలిగేదంటే గతంలో ఉపాధ్యాయుడు మహారాజుగా ఉండేవాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు మహారాజుగా ఉండాలి ఉపాధ్యాయుడు సెలబ్రిటీగా ఉండాలి ఉపాధ్యాయుని సెలబ్రిటీగా గుర్తించాలనే చోట స్ప్రెడ్ ఈ ప్రయత్నం చేస్తోంది సరే మనం మళ్ళా సబ్జెక్ట్లోకి వస్తే గతంలో ఉపాధ్యాయుడు మహారాజుగా ఉండేవాడు తనేం చెబితే అదే వేదవాకుగా ఉండేది ఆయన అనుసరించిన పద్ధతులు పాఠం చెప్పడానికి ఆయన వేసుకున్నటువంటి ప్రణాళికలు ఇవన్నీ ఎలా ఉండేవి అంటే గతంలో పిల్లవాడితో ఒప్పించే విధానాలు ఉండేవి అంటే టీచర్ ఏం చెబుతున్నాడో ఆ చెప్పిన దాన్ని ఒప్పించడానికే ప్రాధాన్యత ఉండేది ఒప్పించడానికే ప్రాధాన్యత ఉండేది కానీ వాళ్ళకి తెలిసినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రాధాన్యత ఉండేది కాదు కాబట్టి టీచర్ ఏం చేసేవాడంటే బెత్తాన్ని తీసుకుని ఇది ఇంతే నువ్వు చదువు ఇది చదవకపోతే నాలుగు దెబ్బలు హోంవర్క్ చేయకపోతే ఐదు దెబ్బలు అనే విషయాన్ని గట్టిగా చెప్పి ఆ బెత్తంతో మాత్రమే తను విద్యాబోధన చేసేవాడు కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా ఆధునిక సమాజంలో విద్యా విధానానికి అనుకూలంగా యునెస్కో విద్యా విధానంలో చాలా మార్పులు చేసింది యునెస్కో చెప్పినటువంటి ఈ పద్ధతులు మనం చూస్తే ఏమంటాం తెలుసా బెత్తం బోధన వైఫ ఏమంటారు బొత్ బెత్తం కనుక వాడితే బోధన వైఫల్యానికి సంకేతం నువ్వు బెత్తం వాడుతున్నావా యు ఆర్ నాట్ ఏ టీచర్ ఎంత బాగా చెప్పగలుగుతున్నావా ఆ విధంగా ఉంటేనే యు ఆర్ ఎ టీచర్ ఏం జరుగుతుంది యునెస్కో ఏం చేస్తుందంటే గతంలో ఉన్నటువంటి వన్ ఈజ్ టు ఫార్టీ ఉపాధ్యాయ విద్యార్థి యొక్క నిష్పత్తిని తగ్గించింది ఎందుకు తగ్గించిందంటే ఆధునిక సమాజంలో సోషల్ మీడియా యొక్క ప్రభావం కావచ్చు టీవీ యొక్క పాత్ర కావచ్చు మిగిలిన ప్రభావాలు కావచ్చు ఇవన్నీ ప్రభావాల ద్వారా ఏం జరుగుతుంది ఉపాధ్యాయుడి మీద ఒత్తిడి పెరుగుతుంది ఈ ఒత్తిడి పెరిగినప్పుడు విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లయితే తను ఆ విద్యార్థులకు ఇండివిజువల్గా వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ తన యొక్క వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలను తొలగించలేకుండా ఉన్నాడు అందుకని ఆ సంఖ్యను తగ్గించింది యునెస్కో వన్ లిస్ట్ థర్టీ కూడా చేసింది ఈ వన్ లిస్ట్ థర్టీ చేయడం ఒకటే కాదండి చుక్కా రామయ్య గారు ఒక మాట అన్నారు ఆయన అన్నది ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళే టీచర్లు అనుకుంటున్నారా మీరు కాదండి బాగా చదువుకుని ఎక్కువ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉపాధ్యాయ వృత్తికి ద్రోహం చేస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన అండర్ క్వాలిఫికేషన్ అండ్ ఓవర్ క్వాలిఫికేషన్ గుర్తుపెట్టుకోండి రామయ్య గారు చెప్పిన మాటల్లో మనం చూస్తే అండర్ క్వాలిఫికేషన్ ఏమవుతుంది లోయర్ క్వాలిఫికేషన్ ఏమవుతుంది అండర్ క్వాలిఫికేషన్ ఉండడం వల్ల సరైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తక్కువ జ్ఞానంతో విద్యార్థులను తయారు చేస్తున్నారు మరి ఓవర్ క్వాలిఫికేషన్ ఉంటే అసలు ఎలా చెప్పాలో తెలియదు వాళ్ళకి అందుకనే ఎన్సిఆర్టి ఏం చేసిందంటే లేదా ఎన్సీటీ ఏం చేసిందంటే బీఈడి చదివిన విద్యార్థులు సెకండరీ గ్రేడ్లోకి ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పింది అలాగే డి డిఈఈడీ చేసిన విద్యార్థులు ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పింది సరే దీని మీద ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది నడుస్తుంది దాన్ని పక్కన పెడితే మనం ఒక సెలబ్రిటీ ఉపాధ్యాయుడిగా అనుకుంటున్నాం అందుకే మీరు నా వీడియో కూడా చూస్తున్నారు సెలబ్రిటీగా ఉపాధ్యాయుడిగా మీరు ఉండాలనుకుంటే మీ పిల్లలను ఉన్నత స్థాయిలోకి తీసుకోవాలనుకునే పేరెంట్స్ కూడా ఈ వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చివరిగా ఒక మాట నేను చెప్పేది అంత బాగుందండి మరి బెత్తం ఉపయోగించకుండా చాక్పీస్ మాత్రమే పట్టుకుని పాఠం చెప్పగలిగే ఉపాధ్యాయులు ఉన్నారా మీకు మంచి ఉపాధ్యాయులు కావాలి మంచి ఉపాధ్యాయులు కావాలంటే మీరేం చేయాలి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసు కదా మన భారతదేశపు పూర్వ రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన చెన్నైలో మాట్లాడుతూ ఒక ఐఐటి విద్యార్థుల సమావేశం జరిగింది ఈ ఐఐటి విద్యార్థుల సమావేశంలో అందరు ఐఐటిఎన్స్ సమావేశమయ్యారు ఆయన అడిగారు అయ్యా మీరు అందరూ ఏం కావాలనుకుంటున్నారు సార్ దీనికన్నా ముందు ఒక ప్రశ్న వేసారు ఆయన ఏమన్నారంటే అయ్యా బాబు ఇక్కడ ఒక మూడు వేల మంది ఐఐటిఎన్స్ వచ్చారు కదా మీలో ఎంతమందికి మంచి ఉపాధ్యాయులు కావాలి అని అడిగారు మూడు వేల మంది చేతులు ఎత్తారండి నాకు మంచి ఉపాధ్యాయుడు కావాలి నాకు మంచి ఉపాధ్యాయుడు కావాలి నాకు మంచి ఉపాధ్యాయుడు కావాలి వెరీ గుడ్ చాలా బాగుంది మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు మీలో ఎంతమంది ఏ ఏ వృత్తులకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే డాక్టర్ ఎంతమంది కావాలనుకుంటున్నారు లేదా డాక్టరేట్ చేసుకుని నిష్ణాతులు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు పరిశ్రమలు ఎంతమంది పెట్టాలనుకుంటున్నారు ఎంతమంది మంచి ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు ఎంతమంది ఉద్యమాలు చేయాలో ఇట్లా రకరకాల పరిశ్రమలతో వాళ్ళందరినీ అడిగారు అందరూ చెప్పారండి సరే ఎంతమంది టీచర్లు కావాలనుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు మూడు వేల మంది నుంచి ఒక పద్దెనిమిది మంది మాత్రం చేతులు లేపారండి వాళ్ళు మంచి టీచర్లు కావాలనుకున్నారు మీకు అర్థమై ఉంటుంది కదా ఆయన నెక్స్ట్ ప్రశ్న ఏంటో ఊహించండి చూద్దాం మూడు వేల మంది ఉన్నటువంటి ఐఐటిఎన్స్ విద్యార్థులతో జరిగేటువంటి ఒక సదస్సులో కేవలం పద్దెనిమిది మంది మాత్రమే మేము మంచి ఉపాధ్యాయులు కావా కా ఉపాధ్యాయులుగా తయారవ్వాలని అనుకున్నారు మరి మూడు వేల మంది చేతులు ఎందుకు ఎత్తారండి మాకు మంచి ఉపాధ్యాయులు కావాలి మూడు వేల మందిలో పద్దెనిమిది మంది మంచి ఉపాధ్యాయులుగా వృత్తిలోకి ప్రవేశించాలనుకుంటే మరి ఈ మూడు వేల మందికి పద్దెనిమిది ఉపాధ్యాయులు సరిపోతారండి సరిపోరే మరి అటువంటప్పుడు మంచి ఉపాధ్యాయులు కావాలంటే ఎలా వస్తారు ఎందుకు రావట్లేదు ఉపాధ్యాయ వృత్తిలోకి ఉపాధ్యాయ వృత్తిలో జీతం తక్కువ బత్సం తక్కువ గుర్తింపు తక్కువ వాళ్ళకి విఐపిగా గుర్తింపు లేదు సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు చోట స్ప్రెడ్ ఏ పని చేస్తుందో ఉపాధ్యాయులను ఒక సెలబ్రిటీలుగా గుర్తించాలి గుర్తించిన రోజున ఈ వృత్తిలోకి ఎక్కువ మంది వస్తారు ఆ ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది విద్యార్థులను వాళ్ళు ప్రోత్సహించగలుగుతారు ప్రోత్సహించి మంచి విజ్ఞాన వైజ్ఞానిక ఆవిష్కరణలు తీసుకురాగలుగుతారు భారతదేశం ప్రపంచ దేశంలో ప్రపంచ పటంలో వైజ్ఞానికంగా నెంబర్ వన్ కాగలుగుతుంది ఇప్పుడు మనం కరోనా టైంలో కూడా చూస్తున్నామండి చూసేటువంటి పరిశోధనలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఏం ఏం తెలుస్తుంది మనకి అన్ని దేశాల కంటే భారతదేశం కరోనా మందుల రేసులో ముందుంది దాని వ్యాక్సిన్ కూడా ముందుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడుప్పుడే కొంచెం కొంచెం ముందుకు పరిగెడుతున్నాం అనమాట సో ఈ పరిగెట్టే దాంట్లో చోట స్ప్రెడ్ మొట్టమొదటి లైన్లో ఉండి పరిగెడుతుంది మీకోసం సో మీతో మీరు మాతో కూడా జాయిన్ అవ్వండి మీరు కూడా సెలబ్రిటీలుగా రండి సెలబ్రిటీగా రావాలంటే ట్విట్టర్ స్టైడ్లో జాయిన్ అవ్వండి లేదు ఇది ఇంకెవరికైనా మీరు పంపించాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయాలను తెలియచెప్పండి ఈ తెలియచెప్పడం వల్ల ఎవరైతే అవసరమై ఉన్నారో ఆ అవసరమైన ఉన్న వాళ్ళకి మంచి టీచర్ దొరుకుతాడండి దీంట్లో మీరు చేయాల్సిన పని లేదు కేవలం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు మీ క్వాలిఫికేషన్ మీ ఎడ్యుకేషన్ మీ వివరాలు దీంట్లో నమోదు చేసుకుంటే సరిపోతుందండి సో సెలబ్రిటీ టీచర్లుగా కావాలనుకున్న ఎవరైనా సరే ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్ మీరు కూడా సెలబ్రిటీ టీచర్గా కండి సెలబ్రిటీ టీచర్గా కావాలనుకుంటే ఈ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయండి చోటస్ ప్రైవ్ సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది లేదా దాంట్లో రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయ్యి మీ సర్వీసెస్ని భారతదేశం అందించండి సెలబ్రిటీ టీచర్లుగా మీరు అందరూ ముందుకు వస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు కనుక అటువంటి ఉపాధ్యాయులైతే మిమ్మల్ని సత్కరించుకోవడానికి ట్యూటర్ స్ప్రైడ్ సిద్ధంగా ఉంది ప్రతి ఏటా అక్టోబర్ రెండవ తారీఖున చోటస్ నిర్వహించేటువంటి ఐటాప్ అవార్డ్స్ అనేటువంటి ఉపాధ్యాయుల పండుగ ఈ సంవత్సరం కూడా ట్వంటీ ట్వంటీలో కూడా ఐటాప్ ట్వంటీని చోటస్ ప్రై నిర్వహించడానికి సిద్ధంగా ఉంది మీలో మనం చెప్పుకున్నటువంటి క్వాలిటీస్ కనుక ఉన్నట్లయితే ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఐడియల్ టీచింగ్ అవార్డ్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఈ ప్రోగ్రామ్కి అప్లై చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే పని డబల్యూడబల్యూ డాట్ ట్యూటస్ ప్రైడ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి ఐటాప్ అవార్డ్స్ అనే లింక్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ రెజ్యూమ్ మీ బయోడేటా మీకు సంబంధించిన ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ని మీరు అప్లోడ్ చేయండి వెంటనే మీకు ఎకనాలజ్మెంట్ లభిస్తుంది ఈ అవార్డుకి అప్లై చేసుకోవడానికి మన నేషనల్ టీచర్స్ డే సెప్టెంబర్ ఫిఫ్త్ అదే కాకుండా చోటస్ ప్రైడ్ వ్యవస్థాపక దినోత్సవం అయినటువంటి సెప్టెంబర్ ఫిఫ్త్న అప్లికేషన్స్ ఓపెన్ చేయబడతాయి నామినేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఐటాప్ ట్వంటీ ట్వంటీ ఎందుకు ఆలస్యం చేయకుండా వెంటనే ఐటాప్ ట్వంటీ ట్వంటీ అవార్డు కోసం అప్లై చేయండి విఆర్ రెడీ రెడీ టు ఆనర్ యూ ఆన్ అక్టోబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ కరోనా కనుక మనల్ని కరుణిస్తే కరోనా మన అందరినీ కలవడానికి అవకాశం కల్పిస్తే ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా మనం ఈ ఐటాప్ అవార్డ్స్ ఉత్సవాన్ని అందరం కలిసే చేసుకుందాం ఒకవేళ కరోనా నిబంధనలు మనల్ని కలవకుండా చేస్తే అయినా మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనకు అందుబాటులో ఉంది చూటర్ స్ప్రైడ్ యూట్యూబ్ అలాగే ఆన్లైన్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి ట్యూటర్ స్ప్రైడ్ సిద్ధంగా ఉంది మైడియర్ టీచర్స్ మైడియర్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ మ్యూజిక్ ట్రైనర్స్ డాన్స్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ కోచెస్ ఆల్ ఆర్ వెల్కమ్ టు ఐటాప్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ థ్యాంక్ యూ మీరు మరింత ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు పంపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్